తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్దేనని చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్ అన్నారు. మండలంలోని నడిమితాండ గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన 15 లక్షల సీసీ రోడ్డుకు వారు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ కింద అనేక నిధులు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకుని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పశువుల పాకలు, సీసీ రోడ్లు, వ్యవసాయ పొలాల వద్ద ఇంకుడు గుంతలు ఫార్మేషన్ రోడ్లతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ నిధులతో చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి ఈ నిధులను వినియోగించుకునే విధంగా అధికారులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వాతి శ్రీనివాస్, ఎంపీటీసీ హోలీ నాయక్, ఉప సర్పంచ్ రవీందర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చేగుంట మండలంలోని నడిమితండ గ్రామ పంచాయతీలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైనటువంటి నిధుల నుంచి తాండాలను కూడా పట్టణాల మాదిరిగా మార్చడం కోసమే ఇలా దాదాపు 15 నుంచి 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి ఇక్కడ సీసీ రోడ్ల నిర్మాణం చేయడం జరుగుతున్నది. తాండాలను సపరేట్ గ్రామ పంచాయతీలు చేసి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే కొత్త గ్రామ పంచాయతీలు నిర్మాణం చేయడం జరిగింది. వాటిలో భాగంగానే ఈరోజు ఇవాళ అభివృద్ధిలో భాగంగానే ఇవాళ సీసీ రోడ్డు నిర్మాణం కూడా ఇక్కడ చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఎన్ఆర్ఈఎస్ నిధుల నుండి 15 లక్షల రూపాయలు ఈ యొక్క తాండా గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. అదేవిధంగా ఆ నిధులతోనే ఈరోజు ఎన్ఆర్ఈజిఎస్ నిధుల నుంచి మరి తాండాలోని సీసీ రోడ్ను ప్రారంభించడం జరిగింది. విధులు ఉన్నప్పటికీ కూడా ఇంకా తెలియకుండా ప్రజలు కొంతమంది ఉన్నారు. వాళ్లకు ఎన్ఆర్ఈజిఎస్ నుంచి మన గ్రామానికి ఏమొస్తుంది, ఏం కావాలా, ఏముంటుంది అనేది కూడా వాళ్ళు అవగాహన కల్పించి మరి ఇంకొంచెం ముందుకు తీసుకుపోవాలని ఈ సభముఖంగా ఈరోజు చేగుంట మండలంలోని నడిమితండ గ్రామ పంచాయతీ ఎన్ఆర్ఈజిఎస్ సీసీ రోడ్డు శాంక్షన్ అయింది. అది ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది. దానికి ఎంపీపీ మాసల సార్, ఎంపీపీ సార్, ఎంపీటీసీ సర్పంచ్ వాళ్ళు ఈరోజు మాకు రావడానికి నడిమితండ గ్రామ పంచాయతీకి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద 15 లక్షల రూపాయలు మా తాండా గ్రామ పంచాయతీకి మంజూరు కావడం జరిగింది. అదేవిధంగా మా యొక్క చేగుంట మండల జెడ్పీటీసీ గారు, అదేవిధంగా ఎంపీపీ గారు ఇద్దరు ఈరోజు వచ్చి ఈ యొక్క సీసీ రోడ్లను ప్రారంభించారు.